హాయ్ అండి, నేను మీ వసుధ, మీ సరగండ. నా ఛానల్ 450 యూజర్స్ ఇన్ తెలుగు అండి. నేను ఈరోజు మీ అందరికీ నెక్ మొత్తము ఒకే ఫ్రేమ్లో ఎలా సెట్ చేసుకోవాలి అన్న విషయాన్ని నేను మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ నెక్ మొత్తము అన్ని నెక్స్ ఇలా రావండి, జస్ట్ కొన్ని నెక్స్ మాత్రం మనం ఇలా అటాచ్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది ఈ వీడియోలో మీ అందరికీ నేను చూపిస్తానండి. అందుకోసం నేను ముందుగా రైట్ పార్ట్ని సెలెక్ట్ చేసుకున్నానండి. దీన్ని నేను ఫ్రేమ్లోకి వచ్చేలా సెట్ చేశాను. ఫ్రేమ్లోకి వచ్చిన తర్వాత దాన్ని నేను మనము సైజ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు, అలా చేసుకోవచ్చు కదా. అలా చేస్తున్నాను చూడండి, 100 ఉంటుంది కదా. దాన్ని నేను జస్ట్ ఎక్కువ కాదండి, ఎక్కువ కాదు, జస్ట్ 96 వరకే చేస్తున్నాను. 95, 96 అలా అయితే గిన నెక్లో ఎటువంటి డిఫరెన్సెస్ రావు అండి. 5, 6 అయితే గిన మనకి నెక్లో ఎటువంటి డిఫరెన్సెస్ రావు. మళ్ళీ చెప్తున్నాను చూడండి, 100లో ఉన్న, 95లో ఉన్న, 6లో ఉన్న కొంచెమే కాబట్టి మనకి ఎటువంటి డిఫరెన్సెస్ ఉండదు. 100లో వేస్ట్ చూడండి, 96లో వేస్ట్ చూడండి, డిఫరెన్స్ పెద్దగా తెలియదండి అది. కాబట్టి ఇది ఎడ్జ్కి చేర్పేసుకున్నాను. మనకి ఎక్స్ట్రా అటాచ్మెంట్ పార్ట్ ఇస్తాడు కదా, దాన్ని నేను ఫ్రేమ్లోకి తీసుకుంటున్నానండి. అలా చేసుకుంటే మనకి 100కి 95కి ఏం ఎక్కువ డిఫరెన్స్ ఎక్కువ లేదు కాబట్టి మనకి మరీ 20 అట్లా 80 వరకు అలా వెళ్ళిపోతే మనకి డిఫరెన్స్ కనపడుతుంది. కానీ మనకి 5 అంటే గిన ఎటువంటి డిఫరెన్స్ పెద్దగా అసలు కనపడదండి. ఇప్పుడు ఎక్స్ట్రా అటాచ్మెంట్ పార్ట్ని సెలెక్ట్ చేసుకున్నాను, దాన్ని ఇక్కడ నేను అటాచ్ చేసేస్తున్నాను చూడండి. ఇలా అప్పుడు మనకి నెక్ లెంగ్త్ కూడా పెరుగుతుంది. మళ్ళీ మనము నెక్ ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం, 9:30 అంటే 9.5, 10 రాదులేండి, 9:30 వరకు, 9.5 వరకు ఖచ్చితంగా వచ్చేస్తుందండి మనకి ఇలా అటాచ్ చేసుకోవడం వల్ల. ఇంకా ఇప్పుడు మనము రైట్ సైడ్ అటాచ్మెంట్ అయిపోయింది, ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ అటాచ్మెంట్ చూసుకోవాలి. ఇప్పుడు నేను లెఫ్ట్ సైడ్ కూడా అటాచ్ చేస్తున్నాను చూడండి. రైట్ సైడ్ మనం ఎలా చేసుకున్నామో సైజ్ కొద్దిగా డిక్రీజ్ చేసుకొని అదేవిధంగా మనము ఇప్పుడు లెఫ్ట్ సైడ్ని కూడా నేను అటాచ్ చేస్తున్నాను చూడండి. సైజ్ అనేది కొద్దిగా మనం డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి మనకి 100కి నేను కావాలంటే, నేను నెక్ పార్ట్ మీకు 95లో వేసాను కదా, నేను ఫ్రంట్ పార్ట్ వచ్చేసి 100లో వేసాను. ఆ దానికి దీనికి డిఫరెన్సెస్ ఏంటి అన్న విషయం కూడా నేను చూపిస్తాను చూడండి. ఎటువంటి డిఫరెన్స్ అయితే నాకు లేదు, కనిపించలేదు మీకు, లాస్ట్లో ఫైనల్లో చూపిస్తాను చూడండి. ఇప్పుడు లెఫ్ట్ పార్ట్ని నేను కింద జాయిన్ చేసేస్తున్నాను. సైజు డిక్రీజ్ చేసేసి ఓకే బటన్ ప్రెస్ చేసేసి ఇప్పుడు లెఫ్ట్ పార్ట్ని కింద మనం బాగా కరెక్ట్గా చూసుకోవాలండి. ఒకదాని మీద ఒకటి పడుతుందా లేదా అన్నది చూసుకొని చేసుకోవాలండి, లేదంటే ఒకదానిపైన ఒకటి కుట్టేస్తుంది. అలా కాకుండా మనము చూసుకొని సైజ్ డిక్రీజ్ కరెక్ట్గా చేసుకొని కరెక్ట్గా సెట్ చేసి చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదండి నెక్ మొత్తము. అన్ని నెక్లు అయితే ఇలా వేయలేమండి, కొన్ని నెక్లు మాత్రము చిన్న చిన్నవి ఉంటాయి కదండి, అలాంటివి ఇలా వేసేసుకుంటే మనకి పని అనేది స్పీడ్గా అయిపోతుంది, వర్క్ ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుందండి. మళ్ళీ నెక్ అటాచ్మెంట్ కోసం మనం ట్రై చేయకుండా ఇలా చేసుకుంటే కిన అన్ని దానిలకు కాదు, కొన్నింటికి మాత్రం సూపర్గా ఉంటుందండి ఈ ఐడియా. ఇప్పుడు మనము ప్యాచ్ అటాచ్మెంట్ చేసుకున్నాం కదా, దాన్ని నేను కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ కాపీ చేసేసాను, దాన్ని మనం రివర్స్ ఆప్షన్ ఉంటుంది కదా, దాన్ని రివర్స్ చేసేసి నేను అటాచ్ చేసేస్తున్నాను. దీంతో మనకి నెక్ ఫుల్ షేప్లో రెడీ అయిపోయిందండి.
ఈ ఇలా ఫినిష్ అయిన నెక్ని దీన్ని దానికి అటాచ్ చేసేయాలి. మొత్తము ఇప్పుడు మనకి నెక్ అంతా రౌండ్గా ఒకేసారి వచ్చేస్తుందండి. ఇప్పుడు మనకు నెక్ అటాచ్మెంట్ ఫుల్ఫిల్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం కలర్స్ చూసుకుందాము. ఎన్ని కలర్స్ వచ్చాయో ఒక్కసారి చూపిస్తాను చూడండి మీకు. చూడండి, నెక్ ఎక్కడే కానీ ఒకదానిపైన ఒకటి కూర్చోలేదు. బాగా నేను మొత్తం స్క్రీన్ మొత్తం తిప్పి చూపిస్తున్నాను చూడండి. నెక్ ఎక్కడే కానీ ఒకదానిపైన ఒకటి లేదు. మొత్తం ఇలా నీట్గా సెట్ చేసుకుంటేనే మనకి కూడా నెక్ నీట్గా వస్తుంది. ఒక 10 మినిట్స్ మనం కష్టపడి సెట్ చేసుకున్నామంటే ఒకేసారి ఎటువంటి ఇబ్బంది లేకుండా నెక్ అంతా మనము ఒకేసారి సింపుల్గా ఉన్న డిజైన్స్ అన్నీ ఇలా మనము వేసేసుకోవచ్చు అండి. అది ఏ పెద్ద విషయం ఏం కాదు. ఇది మొత్తము నెక్ అంతా ఒకేసారి వచ్చేసింది చూడండి. ఇందులో కలర్స్ వచ్చేసి చూడండి ఒక్కసారి, కలర్స్ 24 కలర్స్ వచ్చాయి. దీన్ని మనం గ్రూపింగ్ చేసుకోలేదండి. ఇప్పుడు నేను గ్రూపింగ్ చేస్తాను. ఇప్పుడు 20 కలర్స్ ఉన్నవి, దాంట్లో ఎగ్జాక్ట్గా ఎన్ని కలర్స్ ఉన్నాయో అలా వచ్చేస్తాయి. అక్కడ 4 ఆప్షన్స్ ఉంది కదా, దాన్ని మనము క్లిక్ చేసి ఓకే చేసేసుకుంటే దాన్ని గ్రూపింగ్ అంటారండి. గ్రూపింగ్ చేసుకుంటే మనకు చూడండి 6 కలర్స్, ఓన్లీ 6 కలర్స్ వచ్చేసాయి. అలా అలా ఫినిష్ చేసుకొని మనం నీట్గా ఇంకా నెక్ ఫ్రేమ్కి సెట్ చేసుకొని మనము స్టార్ట్ చేసుకోవడమే అండి. ఇలా గ్రూపింగ్ చేసుకోవడం వల్ల మనము థ్రెడ్స్ కూడా ఎక్కువ సార్లు చేంజ్ చేయాల్సిన అవసరం లెక్కుండా ఓన్లీ మనము ఒక్క నెక్ వేయడానికి మనం 6 టైమ్స్, ఈ డిజైన్లో 6 టైమ్స్ ఉంది కాబట్టి 6 టైమ్స్ అంతే. మొత్తం వేయడానికి కూడా మనకి 6 టైమ్సే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు నేను స్టార్ట్ చేసేసాను చూడండి. వర్క్లో ఎటువంటి డిఫెక్ట్ ఉండదు, నీట్గా వర్క్ వచ్చేస్తుంది. ఇలా నెక్ నీట్గా సెట్ అయిపోయింది చూడండి. అవుట్లైన్ కూడా ఎక్కడా మిస్ కాలేదు. నేను మొత్తం నెక్ అంతా అయిపోయిన తర్వాత మీకు క్లియర్గా చూపిస్తాను. జస్ట్ చిన్న అవుట్లైన్ కూడా ఇక్కడ మిస్ అవ్వలేదండి. నెక్ మొత్తము నీట్గా వచ్చేసింది. నెక్ విడ్త్ని మనము ఈ ప్రాసెసింగ్లో కూడా కొంతమంది మాకు నెక్ వెడల్పు అయిపోయి జారిపోతుందండి, మాకు ఇబ్బంది అవుతుంది, మాకు రావట్లేదండి అని కూడా అంటూ ఉంటారు. నెక్ విడ్త్ ఎక్కువైపోతే భుజాలు, షోల్డర్స్ అనేవి మనకి జారిపోతూ ఉంటాయి. అలా కాకుండా నెక్ విడ్త్ని కూడా ఈ ఫ్రేమ్లో మనము సెట్ చేసుకొని విడ్త్ను కూడా తగ్గించుకోవచ్చు అండి. చూడండి, మనము జస్ట్ చిన్న అవుట్లైన్ కూడా ఎక్కడా కానీ మిస్ అవ్వలేదు. ఇప్పుడు అవుట్లైన్ ఫినిష్ అయ్యాక మీకు అందరికీ చూపిస్తున్నాం చూడండి. చిన్న అవుట్లైన్ కూడా మిస్ కాకుండా ఫినిషింగ్ నీట్గా ఇవ్వచ్చండి. నెక్ విడ్త్ను కూడా ఈ ప్రాసెసింగ్లో మనము తగ్గించుకోవచ్చు అండి. ఇప్పుడు మీకు అందరికీ చూపిస్తాను చూడండి. చూడండి, ఫినిష్ తర్వాత ఇలా ఉంది. ఇప్పుడు మనము ఇప్పుడు మీ అందరికీ నేను ఫ్రంట్ పార్ట్ని చూపిస్తాను. 100లో పెట్టి చూడండి, పక్క పక్కనే పెట్టి చూపిస్తున్నాను. ఎటువంటి డిఫరెన్సెస్ కనపడట్లేదు. ఇలా మనము నెక్ని ఒకేసారి ఫిక్స్ చేసుకోవచ్చండి. ఓకే అండి, థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్.